సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మరపల్లి గ్రామంలో 30 రోజుల ప్రణాళిక అమలులో భాగంగా మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పారిశుద్ధ పనులు తడి పొడి చెత్త వేరువేరుగా వేయాలని, ప్లాస్టిక్ కవర్లను బాటిల్స్ను వాడవద్దని, వ్యర్థ పదార్థాలను మురికి కాలువలో వేయవద్దని, ప్రతిరోజు ఉదయం మీ ఇంటి ముందుకు వచ్చే చెత్తబండిలో వేయాలని, గ్రామంలోని ప్రజలకు, పిల్లలకు, పెద్దలకు, మహిళలే ముందుండి అవగాహన కల్పించాలని సూచించారు. మహిళల్లో చైతన్యం వచ్చినప్పుడే కుటుంబాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, గ్రామ సెక్రటరీ విష్ణువర్ధన్, సర్పంచ్ నర్సయ్య, వార్డ్ మెంబర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ మహేష్, మహిళా సంఘాల అధ్యక్షులు, మెంబర్స్, గ్రామ మహిళలు పాల్గొన్నారు. పోషణ పోషణ పోషణాహారం పోషకాహారం త్రాగునీరు త్రాగునీరు పరిశుభ్రతలపై
పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. సమాచారం ఇస్తాను. నేను నేను పోషణ అభియాన్ దేశవ్యాప్త జనచైతన్యంగా పరుస్తాను. ప్రతి ఇల్లు బడి పల్లె పట్టణం సరైన పోషణ వినాదాలతో మారుమ్రోగేలా చేస్తాను. ఈ జనచైతన్యం ద్వారా నా దేశ సోదర సోదరీమణులు పిల్లలు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. మెరుగైన శక్తి సామర్థ్యాలతో జీవితాలను సార్థకం చేసుకుంటారు. ఇదే నా ప్రతిజ్ఞ.